సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథను దృశ్య రూపంలో తిరకిద్దాం. రండి. జనేయం ప్రసన్నా జనేయం ప్రభాదిత్య గాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాసుకృష్ణం భజే బాలగాత్రం భజేమం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనా దేవి గర్భాన్మయా దేవ నిన్నెంత వారన్ దయాశాలి వైజూచియున్ దాతవై దూచిశంకరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవ కుమ్మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులం సూచి వారిని వికారించి సర్వేసు పూజించి యప్మానుషం పంటు గావించి వాలిని సంపించి కాకుస తిలకుంటు పాదంచి వీక్షించి కిష్కింధకేతించి శ్రీరామ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు భీకరపూజలు. ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగలరు. అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి
పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్చివేసి ఆ దుష్ట సోదరులను దుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తముగా నిన్ను సేవించి నీ కీర్తన చేసి నన్ పాపము రాజ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వానదాకారయో సంతమంగారయో తీరయో వీర నీవే సమస్తం శ్రీయాదారక బ్రహ్మమంత్రం తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, తప్పనిసరిగా మాస్కును ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ గుంపులుగా కాకుండా నిదానంగా స్వామివార్ల దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.